కైలాసగిరి ప్రాంతంలో సూరమ్మ అనే ఒక గయ్యాలితనం కలిగిన ఒక పెద్ద ఆవిడ ఉండేది పెద్ద ఇల్లు ఇంటి దగ్గరే అన్ని పనులు ఒక మూల నీళ్ల పంపు మరొక మూల పాలిచ్చే గేదెను కట్టేసి కొట్టం మరొక దిక్కున కోళ్ల పెంపకం చోట కూరగాయల సాగు ఇలా అన్నీ తనకు అనుకూలంగా మార్చుకుని బతుకుతూ ఉంటుంది డీజే సౌండ్ కలిగిన ఆ గొంతుకు భయపడి ఆ చుట్టుపక్కల ఆమె ఎంత చెప్తే అంతా అన్నట్టుగా సాగుతూ ఉండేది పాకి మాత్రం డబ్బున ధనవంతురాలుగా కనిపిస్తున్న పరమ్మ పిసినారి అప్పుడు సూరమ్మ ఇలా అనుకుంటుంది ఇప్పుడు ఇంట్లో ఉన్న పని అంతా చేయడానికి ఇద్దరు ముగ్గురు పని వాళ్ళు కావాలి వాళ్లకు రెండు పూటలా తిండి రెండు రకాల కూరలు పెరుగు అంతేకాకుండా కూరగాయలు తీసుకెళ్లిపోతారు వీటితో పాటు వేలకు వేల జీతాలు కూడా ఇవ్వాలి వామ్మో వద్దు వద్దు నా డబ్బు ఎక్కడికి పోకుండా అంతా నా దగ్గరే ఉండాలంటే నేను అనాథ పిల్లల్ని తెచ్చుకోవాలి అవసరానికి మించిన పని చేయించుకోవాలి అని ఆలోచన చేసిన సూరమ్మ ఆ ప్రాంతం మొత్తం తిరుగుతూ ఉండగా ఒక చెత్త కుండి దగ్గర చెత్త ఏరుకుంటున్న దీప కనిపిస్తుంది అమ్మాయి చెత్త ఏరుకుంటుందంటే అనాథమ్మాయే అయి ఉంటుంది వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది వివరాలేమిటన్నది అనుకుంటూ ఒక అమ్మాయి దొరికిందనే భావనతో చిత్తు కాగితాలు ఏరుకుంటున్నా దీప దగ్గరికి వెళ్ళింది సూరమ్మ ఏ అమ్మాయి ఇలా చెత్తకుంటున్నావు నీకు అమ్మా నాన్నలు లేరా లేరమ్మా దేవుడి దగ్గరికి దగ్గరికెళ్ళిపోయారు వాళ్లే బతికుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు నన్ను ఆనాధన చేసి వెళ్ళిపోయారు ఆ మాట విని సూరమ్మ సంబరపడుతూ ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు రోడ్ల మీదున్న పైపులల్లో ఉంటున్నానమ్మా అయ్యో అవునా నాతో వస్తావా రెండు పూట్ల అన్నం పెడతాను వేసుకోవడానికి బట్టలు కూడా కొనిస్తాను పిలిచి అన్నం పెడతానంటే నేనెందుకు అమ్మగారు వస్తాను కాకపోతే అమ్మగారు నాతో పైపులో మరొక అమ్మాయి కూడా ఉంటుంది తనను కూడా తీసుకుని వెళ్దాం అమ్మగారు ఆ అలాగే ఎక్కడుందా అమ్మాయి చూపిస్తాను రండి అంటూ దీప సూరమ్మని తీసుకుని కొద్ది దూరం నడిచిన తర్వాత ఒక రెండు సిమెంట్ పైపులు కనిపిస్తాయి ఒక పైపులో కూర్చొని ఉంటుంది గీత సూరమ్మతో కలిసి వెళ్లిన దీప గీతను కలిసి సూరమ్మ గురించి చెప్తుంది అందుకు గీత సంతోషపడుతూ దండం పెడుతుంది ఆ తర్వాత నుంచి చిరిగిన మాసిన ఉన్న బట్టల్ని తీసుకుని సూరమ్మతో కలిసి అలా ముందుకు నడుస్తూ ఉంటారు మరికొద్ది దూరం వెళ్లిన తర్వాత ఒక చెట్టు దగ్గర నిలబడి అడుక్కుంటున్న వాణి అనే అమ్మాయి కనబడుతుంది సూరమ్మ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాణి అనే అమ్మాయి దగ్గరికి వెళ్తుంది ఆ అమ్మాయితో మాట్లాడి అలా సాయంత్రం వరకు ముగ్గురు అనాథ అమ్మాయిల్ని తీసుకొని తన ఇంటికి వస్తుంది ఆ ముగ్గురు అనాథ పిల్లలు పెద్దగా ఉన్న ఆ ఇంటిని చూసి భయపడుతూ ఉన్నప్పటికీ సూరమ్మ పెట్టిన అన్నం తింటారు ఆకలితో ఉన్నట్టున్నారు గబగబా రెండు కూరలతో కమ్మగా కడుపు నిండా భోజనం చేసి ఆ రాత్రి కంటి నిండా నిద్రపోతారు ఇక మరుసటి రోజున సూరమ్మ వచ్చి అనాథపిల్లలైన దీపా వాణి గీత ముగ్గురిని నిద్రలు లేపి బయటికి తీసుకొస్తుంది ఒసేయ్ దీపా నువ్వు గేదె దగ్గరే ఉండాలి ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు కడుగుతూ కొట్టంలోని పేడను తీసేస్తూ శుభ్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత బావిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి గొల్లాలలో పోయాలి ఆ తర్వాత కూరగాయలకు పోయాలి అలాగే అమ్మగారని అలా నిలబడి దిక్కులు చూస్తావేంటే వెళ్ళి ముందుగా గేదెకు పాలు పితుకుపో అని చెప్పగాని దీప ఏమి మాట్లాడకుండా నుంచి గేదె దగ్గరికి వెళ్తుంది అక్కడంతా శుభ్రం చేసి పాలు పితుకుతూ ఉంటుంది ఏమే గీత వెళ్ళి గిన్నెలు తీసుకొచ్చి శుభ్రంగా తోము తల తల మెరవాలి వెళ్ళో అని చెప్పగానే గీత ఏం మాట్లాడకుండా నుంచి లోపలికి వెళ్ళి గిన్నెలన్నీ తీసుకొచ్చి బయట ఉన్న పంపు దగ్గర వేస్తుంది అక్కడ కూర్చొని వాటిని తోముతూ ఉంటుంది ఇంకా వాణి నువ్వెళ్ళి వేడివేడిగా సన్నం బియ్యం పెట్టి నాకు ముందుగా వంట చెయ్యి ఆ తర్వాత దొడ్డు బియ్యం పెట్టుకుని మీ ముగ్గురికి సరిపడా వంట చెయ్యి గాని ఒక్క బియ్యం గింజ గాని వడ్ల గింజ గాని కింద పడిందో అలా కనబడితే నీకుంటుంది చూడు అని వార్నింగ్ ఇస్తున్నట్టుగా చెప్తుంది అనాథ పిల్లలైన ముగ్గురు సూరమ్మ చెప్పినట్టుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు సూరమ్మ పెట్టే దొడ్డు బియ్యంతో వండిన అన్నం చింతపండుతో చేసిన చారుతో తింటూ ఉండేవాళ్ళు అలా రోజులు కడిస్తూ ఉంటాయి సూరమ్మలో దాగిన రాక్షసి కొంచెం కొంచెంగా బయటికి రావడం మొదలుపెట్టింది గేదె దగ్గరికి వెళ్ళి చూస్తుంది అనుకోకుండా చేయిజారి పాలన్నీ కింద పడిపోతాయి దాంతో సూరమ్మ కోపం నసాలానికి అంతింది కర్ర పట్టుకునొచ్చి దీపను ఇష్టం వచ్చినట్టుగా కొట్టి కింద పడేసి కాలుతో తొక్కుతుంది దీప ఏడుస్తూ భయపడుతూ కొట్టొద్దమ్మగారు అది అది అనుకోకుండా జరిగింది కావాలని చేసింది కాదు ఈసారి ఏడుస్తూ అడుగుతుంది కావాలనే చేశావే కళ్ళు నెత్తిని పెట్టుకుని పనులు చేస్తున్నావే కనపడకపోవడానికి పోనీలే అనాథమ్మాయి అని చేరదీస్తుంటే నాకే నష్టం వచ్చేలా చేస్తావా అంటూ బాగా కొడుతుంది దీప అరుపులకి గీత వాణి భయపడుతూ ఉంటారు ఆ తర్వాత గిన్నెలు కడుగుతున్న గీత దగ్గరికి వస్తుంది అక్కడక్కడ గిన్నెలకు ఉన్న జిడ్డును చూపిస్తూ గీతను కూడా బాగా కొడుతుంది సూరమ్మ ఆ తర్వాత వాణిని వంట సరిగ్గా చేయడం రాదా అంటూ వాణిని కూడా బాగా కొడుతుంది అలా రోజంతా ఆ అనాథ పిల్లల్ని చీటికి మాటికి ఏదో ఒక వంకతో రోజు కొడుతూ ఉంటుంది పాపం ఆ అనాథ పిల్లలు సూరమ్మ చేతిలో నలిగిపోతూ ఉంటారు ఊరిలో సీనయ్య కవిత అనే పేద భార్య భర్తలుండేవాళ్లు కూలి పనులు చేసుకుంటూ బతికే వాళ్ళకి మీనా అని ఏడేళ్ల కూతురు కూడా ఉంది పెళ్ళై ఏడేళ్లకు పుట్టి సీనయ్య కవిత ముఖాలలో నవ్వును జీవితాలలో వెలుగును నింపింది ఇద్దరూ మీనాను తమకు ఉన్నంతలో ఎంతో అల్లారుముద్దుగా అపరూపంగా చూసుకుంటూ ఉంటారు ఒక రోజున కూలి పనులు చేసుకుని చీకటి పడుతూ ఉండగా ఇంటికి బయలుదేరారు ఆ భార్యాభర్తలు కవిత ఊరులోకెళ్లగానే నాకు గుర్తు చేయి నేను మర్చిపోతాను ఈరోజు కూలీ డబ్బులొచ్చాయి కదా కూతురు మన కోసం మ్యాగీ తీసుకొస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది అలాగేనయ్యా మనం ఈ మ్యాగీ తీసుకెళ్లకపోతే ఆలక పానుపెక్కుతుంది రాత్రంతా మనకి జాగారం అవుతుంది పోని ఒక్కరోజు కూలీ పనికి పోకుండా ఇంటి దగ్గరుండి విశ్రాంతి తీసుకుందామంటే పూట కడవని పరిస్థితి మనకు మంచి రోజులొస్తాయిలే కవిత బాధపడకు ఆ వచ్చే రోజు కోసం మనం ఆశగా ఆరాటపడుతూ ఇలాగే కష్టంతో పోరాడుతూ ముందుకు పోతూ ఉండాలి రోజులు మంచి ఆశ ఆశైతే నాకైతే లేదయ్యా ఉన్ననాళ్ళు ఇలా కష్టం చేసుకుంటూ కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటూ అయ్య చేతిలో పెట్టి ఒకనాడు భూతల్లి ఒడికి చేరుకోవాలి అది కూడా జతగానే కవిత అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ మట్టి రోడ్డు దాటి ఊరిలోకి వస్తారు అప్పుడు కవిత మ్యాగీ గుర్తు చేయడంతో సీనయ్య కూతురు మీనా కోసం మ్యాగీ తీసుకుని ఇంటివైపు నడుస్తుంటారు తల్లిదండ్రులు తీసుకొచ్చే మ్యాగీ కోసం బయట అరుగు మీద నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది మీనా సీనయ్య కవితలు ఇంటికొస్తారు తీసుకొచ్చిన మ్యాగీని మీనాకివ్వగానే సంతోషపడుతుంది కవిత వెళ్ళి కట్టెల పొయ్యి మీద మ్యాగీని చేసి కూతురు మీనాకి ఇస్తుంది మీనా బాగుందంటూ మ్యాగీ తింటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున కూలి పనికిపోయి ఇంటికొస్తున్న సీనయ్యను అదుపు తప్పిన కారు గుద్దేసి వెళ్ళిపోతుంది సీనయ్యకు ఒక కాలు విరిగిపోతుంది కర్ర సహాయంతో నడుస్తూ ఏ పని సరిగ్గా చేయలేకపోతాడు కవిత చేసే డబ్బులు సరిపోవడం లేదు అప్పుడు బతుకు భారంగా సాగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక భార్యాభర్తలు దీనంగా ఉంటారు మీనా మాత్రం ఎప్పట్లాగే మ్యాగీ తీసుకొచ్చి చేసి ఇవ్వడంతో తినేసి పడుకుంటుంది అప్పుడు వాళ్ళు మ్యాగీని పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టపడతారు మ్యాగీ వ్యాపారం బాగానే ఉంటుందని ఒక ఆలోచన చేస్తారు ఒక మ్యాగీ ఒక్కటే ఏం బాగుంటుంది చెప్పయ్యా మనలాంటి డబ్బా కొట్టలు చాలా ఉంటాయి వాటిని దాటుకొని మన దగ్గరికి రావాలంటే మన దగ్గర ఏదైనా స్పెషల్ వెరైటీ ఉండాలి కదా అప్పుడే తినాలనిపించి మన దగ్గరికి వస్తారు రూపాయి ఎక్కువైనా పెట్టి తింటాడు నువ్వు చెప్పేది కూడా నిజమే కవిత దానికి అంతలా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎలాగూ బజ్జీలు బాగా చేస్తావు కూతురు మ్యాగీని బాగా ఇష్టపడి తింటుంది కదా అమ్మా అప్పుడు నువ్వు మ్యాగీ బజ్జీలు వేయమ్మా వినేవాళ్ళకి చూసేవాళ్ళకి తినేవాళ్ళకి కూడా కొత్తగా వెరైటీగా అనిపించి మన దగ్గరికి వస్తారు అని సంతోషంగా కూతురు మీనా చెప్పడంతో సీనయ్య కవిత కూడా కూతురు ఆలోచనని పెంచుకుంటారు అందుకు కావలసిన వాటిని మీనా కోసం దాచిన డబ్బుని వాడుకుంటారు అనుకున్నట్టు ప్రకారమే ఆ ఊరిలో ఉన్న ఒక చెట్టు కింద మ్యాగీ బజ్జీలు తయారు చేసి అమ్ముతూ ఉంటారు కవిత చేస్తున్న మ్యాగీ బజ్జీలు గుమకుమలాడే కమ్మని వాసన వస్తూ ఉండడంతో మీనా నోట్లో నుంచి లాలాజనం కారుతూ ఉంటుంది అది చూసిన సీనయ్య నవ్వుకుంటూ వేడివేడిగా ఉన్న మ్యాగీ బజ్జీలని ఒక ప్లేట్లో వేసి ఇస్తాడు మీనా వాటిని తీసుకుని ఆనందంగా తింటూ ఉంటుంది అది చూసి కవిత కూడా నవ్వుకొని మ్యాగీ బజ్జీల వ్యాపారం పెట్టింది మనం చేసుకొని మనం తినడానికి కాదమ్మా అమ్మడానికి నాలుగు డబ్బులు సంపాదించడానికి అలాగే చేసిన అప్పును తీర్చడానికి అబ్బా చూడు నాన్న అమ్మ ఎలా అంటుండో నీ తర్వాతే ఏదైనా నువ్వు నిదానంగా తింటూ ఉండు అమ్మ మాటలు పట్టించుకోవద్దు అని అంటాడు సీనయ్య కవిత తండ్రి కూతుర్ల మాటలు పట్టించుకోకుండా వేడి వేడి బజ్జీలమ్మా మ్యాగీ బజ్జీలు రండి బాబు రండి నోరూరించే సరికొత్త రుచి గల మ్యాగీ బజ్జీలు ఒక్కసారి తిన్నారంటే ఫిదా అవుతారు మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు అంతగా నోరూరించే మ్యాగీ బజ్జీలు అంటూ అమ్ముతూ ఉంటుంది కవిత అది విని సుబ్బయ్య అనే ఒక కథను వస్తాడు కవిత ఒక ప్లేట్ మ్యాగీ బజ్జీ ఇచ్చి డబ్బులు తీసుకుంటుంది సుబ్బయ్య మ్యాగీ బజ్జీ తినేసి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే కూతురు మీనా అడ్డుపడి సుబ్బయ్య అమ్మ చేసిన మ్యాగీ బజ్జీ తిన్నావు కదా ఎలా ఉంది బాగుందమ్మా అయితే మీరు ముగ్గురికి మా మ్యాగీ బజ్జీ గురించి చెప్పండి మా దగ్గరికి పంపించండి ఆ ముగ్గురికి చెప్పాలా చెప్తే నాకేంటి మీరు ముగ్గురిని మా బండి దగ్గరికి పంపిస్తే మీకు ఒక ప్లేట్ మ్యాగీ బజ్జీ ఉచితం మీరే ఆలోచించుకోండి మీనా చెప్పింది విని సుబ్బయ్య తనలో తాను ఆ ఇదేదో భలే బాగుందే ముగ్గురికి చెప్తే ఒక ప్లేట్ మ్యాగీ బజ్జీ ఉచితమా అయితే నేను ఉంటున్న వాడ మొత్తాన్ని పట్టుకొని వస్తాను అని అనుకుని అక్కడి నుంచే తన ఇంటికి వెళ్తూ ఉంటాడు తనకు దారిలో కలిసిన వాళ్ళందరికీ మ్యాగీ బజ్జీల గురించి చెప్తూ ఉంటాడు ఒకరి తర్వాత ఒకరు కవిత మ్యాగీ బజ్జీల బండి దగ్గరికి రావడం మ్యాగీ బజ్జీలు తినేసి వెళ్లడం చేస్తుంటారు అతి కొద్ది కాలంలోనే మ్యాగీ బజ్జీలు మంచిగా ఫేమస్ అవుతాయి కవిత వాళ్ళకి మంచి లాభాలను తీసుకొచ్చి పెడతాయి